తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీకి లేఖ రాశారు. గొర్రెల కొనుగోలు పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికీ ఏసీపీ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది. గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీపీ అధికారులు మళ్లీ వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీపీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయిన జైల్లో ఉన్న పశు సంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అధికారులు న్యాయస్థానం అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి కారకులు ఎవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, పదే పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డులో ఎలా చూపించారు తదితర వివరాలు రాబట్టేందుకు 3 రోజుల పాటు విచారించింది. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించిన నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తుంది. 3 రోజుల గడువు ముగియడంతో అధికారులు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు.